వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండో రోజు ఎపిసోడ్ రివ్యూ హౌస్లో ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండో రోజు ఎపిసోడ్లో కంటెస్టెంట్లు మరింత ఓపెన్ అయిపోయారు సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన వెంటనే అర్జున్ ప్రతిసారి రేవంత్ ఇతరులతో జోక్యం చేసుకుంటూ మాట్లాడడంతో నెగిటివ్ అవుతున్నట్లుగా అతనికి సలహా ఇచ్చాడు ఇదే విషయాన్ని అర్జున్ వాసంతితో డిస్కస్ చేయడం జరిగింది చాలా వరకు చూస్తే స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్ లోపల పిలువబడుతున్న రేవంత్ కి అర్జున్ సలహాలు ఇస్తూ అతన్ని మంచిగా చూసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అర్థమవుతోంది సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అయిన సమయానికి క్లాస్ గ్రూప్ లో బాలాదిత్య సూర్య ఆదిరెడ్డి ఉన్నారు ఈ క్రమంలో ట్రాష్ గ్రూప్ లో రేవంత్ ఇనియా సుల్తానా రాయల్ ఉండడం జరిగింది దీంతో రెండో రోజు బిగ్ బాస్ ట్రాచ్ గ్రూప్ నుంచి ఎవరు క్లాస్ గ్రూప్లోకి వెళ్ళారు అనేది ఆ గ్రూప్లో ఉన్న ముగ్గురు చర్చించుకోవాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో ఆల్రెడీ అంతకుముందు ట్రాష్లో ఉన్న ఇనియా సుల్తానా టాస్క్ ఆడే అవకాశం రావడంతో గీతు రాయల్ ఇంకా రేవంత్ ఇద్దరు కూడా చాలాసేపు డిస్కషన్ చేసుకున్నారు ఈ క్రమంలో చివరాఖరికి రేవంత్ గీతు రాయల్ క్లాస్ గ్రూప్ కి వెళ్ళడానికి ఒప్పుకోవడంతో క్లాస్ గ్రూప్ నుంచి బాలాదిత్య ట్రాష్ రావడం జరిగింది ఈ పరిణామంతో క్లాస్ గ్రూప్ లోకి వెళ్ళలేకపోవడంతో రేవంత్ బాత్రూమ్ దగ్గర గుక్క పెట్టి ఎడ్చేశాడు దీంతో తోటి కంటెస్టెంట్లు రోహిత్ ఇంకా బాలాదిత్య రేవంత్ ని ఓదార్చాల్సి వచ్చింది దీంతో క్లాస్ గ్రూప్ కి గీతు రాయల్ తోటి కంటెస్టెంట్ల సకల సౌకర్యాలు చేయించుకుంది ఇందులో భాగంగా ఎప్పటిలాగానే ఇనియా సుల్తానాన్ని టార్గెట్ చేసి మరీ రకరకాల పనులు చెప్పింది మధ్యలో పాటలు పాడాలని చెప్పడంతో సుల్తానా ఒక్కసారిగా గీతుపై సీరియస్ అయింది ఇంట్లో పనులు చెబితే చేస్తాను అంతేకాని పాటలు కూడా పాడాలని రూల్ ఏమీ లేదు అని మండిపడింది ఇక ఆ తర్వాత బిగ్ బాస్ సెకండ్ ఛాలెంజింగ్ టాస్క్ స్లైడ్ జరా స్లైడ్ ఇచ్చారు ఈ టాస్క్లో ట్రాష్ నుంచి రేవంత్ మాస్ నుంచి అభినయశ్రీ పోటీ పడ్డారు ఈ టాస్క్లో రేవంత్ గెలవడంతో ట్రాష్ నుంచి మాస్కి వెళ్ళి నామినేషన్ నుంచి తప్పించుకున్నారు అభినయశ్రీ ఓడిపోవడంతో ట్రాష్ గ్రూప్కే వచ్చేసింది ఇక ఆ తర్వాత మరో ఛాలెంజింగ్ టాస్క్ రోల్ బేబీ రోల్ టాస్క్ ఇవ్వడం జరిగింది ఈ టాస్క్లో ట్రాష్ నుంచి ఇనియా సుల్తానా మాస్ నుంచి నేహా చౌదరి పోటీ పడ్డారు చివరికరికి నేహా గెలవడంతో ఆమె క్లాస్ గ్రూప్ లోకి వెళ్లిపోయింది రెండు టాస్క్లో ఇనియా సుల్తానా ఓడిపోవడంతో చాలా ఫ్రస్ట్రేషన్ కి గురై తోటి కంటెస్టెంట్లపై అరిచేసింది దానికి ఎవరూ సపోర్ట్ చేయడం లేదని బాత్రూంలోకి వెళ్ళిపోయి మరీ ఇచ్చింది దీంతో క్లాస్ గ్రూప్ లో ఉన్న ముగ్గురు సభ్యులలో ఒకరైన సూర్య మాస్ గ్రూప్ కి వచ్చేశారు ఇక రెండో రోజు ఎపిసోడ్ ముగిసే సమయానికి క్లాస్ గ్రూప్లో ఉన్న ఆదిరెడ్డి గీతురాయల్ నేహా చౌదరి ఈ వారం ఎలిమినేషన్ నామినేషన్ నుంచి తప్పించుకున్నట్లుగా బిగ్ బాస్ ప్రకటించారు ఇంకా ట్రాష్ గ్రూప్లో ఉన్న అభినయశ్రీ బాలాదిత్య ఇనియా సుల్తానా ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ నామినేషన్కి డైరెక్ట్గా నామినేట్ అయిపోయారు అని బిగ్ బాస్ తెలిపారు అంతటితో క్లాస్ ట్రాష్ మాస్క్ టాస్క్ కంప్లీట్ అయినట్లుగా స్పష్టం చేశారు ఎవరు ఎలిమినేషన్లో ఉన్నారు ఇంకా ఎవరు సేఫ్ అయ్యారు బిగ్ బాస్ ప్రకటించిన తర్వాత బాత్రూమ్ వద్ద రోహిత్ ఇంకా మెరీనా మధ్య గొడవ జరిగింది మెరీనా చెబుతుంటే రోహిత్ అద్దంలో చూసుకుంటూ ఉండడంతో ఇద్దరు మధ్య డిస్కషన్ కాస్త పెరిగి మాట మాట రావడం జరిగింది ఇక రెండో రోజు చాలా వరకు హౌస్లో ఆటతీరు గమనిస్తే స్క్రీన్ స్పేస్ ఎక్కువగా అర్జున్ గీతు రాయల్ ఇనియా టాస్కులలో ఓడిపోవడంతో ఇనియా సుల్తానా చాలా అభద్రత భావానికి గురై తోటి ఇంటి సభ్యులపై కోపాన్ని చూపించేసింది రోల్ బీ రోల్ టాస్క్ ఆడుతున్న సమయంలోను ఆదిరెడ్డితో కూడా సుల్తానా గొడవకు దిగింది ఇక టాస్క్ అనంతరం నేహా విజేతగా ప్రకటించినా గానీ ఆదిరెడ్డిపై సుల్తానా ఫ్రస్ట్రేషన్ మొత్తం చూపించేసింది ఇక రేవంత్ ప్రారంభంలో క్లాస్ గ్రూప్లోకి వెళ్ళలేని వెళ్లలేని పరిస్థితి నెలకొనడంతో బాత్రూంలోకి వెళ్లి ఏడవటం కాస్త వెటకారంగా అనిపించింది ఇదిలా ఉంటే రెండో రోజు ఆట చివరలో శ్రీహాన్ గురించి ఆరోహి ఫ్రెండ్ అని చెప్పడంతో కాస్త గ్యాప్ తీసుకోవడంతో పక్కనే ఉన్న సూర్య కెమెరా వైపు చూసి సిరి పేరు చెప్పి సెటైర్లు వేయడం రెండో రోజు ఎపిసోడ్ మొత్తానికి హైలైట్గా నిలిచింది